शीरुषं देवं विश्वाक्षं विश्वशंभुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। शौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलम् मङ्गलम्। नमस्ते भगवन्देव दत्तात्रेय जगत्प्रभु सर्वबाधा प्रसुमनं कुरु शान्तिं प्रयच्छन्। नेटि कालमान विशेषालनु गमनिद्दां। स्वस्ति श्री चांद्रमान मन्मथनाम संवत्सरं उत्तरायणं कोन्नि पंचांगाल्लो दक्षिणायणं हेमंत ऋतुवु మార్గశిర మాసం శుక్లపక్షం గురువారం సూర్యోదయం 6:47 సూర్యాస్తమయం 5:44 తిథి చతుర్దశి రాత్రి 6:29 వరకు నక్షత్రం రోహిణి మధ్యాహ్నం 1:25 వరకు శేషవర్జంగా వర్జం ఉదయం 7:24 వరకు మరళ రాత్రి 6:45 నుంచి 8:16 వరకు దుర్ముహూర్తం ఉదయం 10:26 నుంచి 11:10 వరకు మరల మధ్యాహ్నం 2:49 నుంచి 3:33 వరకు అమృతకాలం ఉదయం 10:25 నుంచి 11:55 వరకు మరల రాత్రి 3:53 నుంచి 5:24 వరకు రాహుకాలం గురువారం కాబట్టి మధ్యాహ్నం 1:30 నుంచి 3:00 వరకు అష్టకవర్క రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 8:00। నేటి విశేషం పూర్ణిమా ప్రయుక్తమైన చంద్ర పూజ రాత్రి వేళ చేసుకుంటాం। గోదాదేవి 8వ రోజు సందర్భంగా 8వ పాశురంలో భగవంతుడైనటువంటి కృష్ణుణ్ణి మనసారా భావిస్తూ ఆయన్ని ప్రార్థించటమే మన యొక్క కర్తవ్యం। నేను చెప్తున్నా నీకు వినిపించట్లేదా అని మరో గోపికను కేకలేస్తోంది। కేసి అనేటువంటి రాక్షసుడు వాణ్ణి చంపేశాడు। ఈయన ఆయన్ని ప్రార్థిస్తే మనకి ఏం తక్కువ ఉండదు, ఎందుకంటే మనకి ఏది కావాలో అదంతా మనం గమనించకుండా ఆయనే ముందుగానే గమనించి కావలసినంతా ఇచ్చేస్తాడు, అందుకని ఆయన్ని మనం ప్రార్థించుకోవాలి అని ఉపదేశిస్తోంది తక్కిన గోపికలకి అందరికీ। నేటి ఆణిమత్యాలు నిత్యం గీతాపారాయణం ఎక్కడ జరుగుతుందో ఆ ప్రదేశం ప్రయాగ మొదలగు సమస్త తీర్థములతో సమానం। ఓ ఆనందం ఓ విషాదం, ఏది జరిగినా కర్మ అనుకుంటారు అందరూ, కానీ ఏమీ జరగకూడదనే భయంతో వాస్తవాలకి దూరంగా ఉండడమే నిజమైన కర్మ। ఓం నమో నారాయణాయ, ఓం నమశివాయ, శ్రీమాత్రే నమః। కృష్ణుడు జగద్గురువు, కృష్ణం వందే జగద్గురుం అన్నారు। ఆయన చూపిన మార్గాలు, ఆయన చెప్పిన సూత్రాలు ప్రతి ఒక్కరికి కూడాను ఆచరణయోగ్య సూత్రాలే। వాటిని ఆచరించి తరించిన వాళ్ళు కోకులలుగా ఉన్నారు। పరమాత్మ సన్నిధిలో భక్తిభావన స్ఫూర్తితో ఏ తీరున భగవంతుని ఆరాధన చేసినట్లయితే కైవల్య ప్రాప్తి సిద్ధిస్తుంది అనేటువంటి విశేషాంశ లక్షణాలన్నీ కూడాను ఆ గురుతత్వంలో దాగిన అద్భుత కృష్ణ పరమాత్మ లీలామృత తత్వం నుంచి మనం అవగాహన చేసుకోవచ్చు। అందుకే మానవుడు చివరి దశలో తాను తానుగా ఎవరి చేత చేయించుకోకుండా మరణించాలి అంటే
కృష్ణ శతకం పఠనం చేయండి అని శాస్త్రం చెబుతోంది. కృష్ణ శతకాన్ని ఎవరైతే నిత్యం పఠనం చేస్తారో వారికి సునాయాసన మరణం సిద్ధిస్తుంది కదా అని కూడా శాస్త్రంలో చెప్పినటువంటి విశేషాంశం. ఆ కృష్ణ అనే పదంలో దాగిన మధురమైనటువంటి ఆ భక్తి భావన స్ఫూర్తిలో దాగిన విశిష్ట వైశిష్ట్య లక్షణాన్ని అర్థం చేసుకొని కృష్ణలీలామృత తత్వంలో దాగినటువంటి తిరుప్పావయిలో దాగినటువంటి ఆ అండాళమ్మ తల్లి విశదీకరించినటువంటి ఆ భావన పరంపరలో మనసు నిండా నింపుకొని ప్రతినిత్యం కూడాను తులసి మాలలతో ఆ స్వామిని అర్చన చేసి తరించటం మానవ జన్మ ఎత్తిన అందరికీ కూడాను సుసంపన్నదాయకమే. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. పరవశయతి మే హృత్స్ఫోరయత్యంగమంగం పులకయతి శరీరం మీలయచక్షియుగ్మం జడయతి కరణాళిం శ్రీయతీశాంఘ్రియుగ్మే పరిచరణ సుఖాప్తే కాంతిరుత్పద్యమానా. ఓ గురువర్య, ఓ జగద్గురు రామానుజాచార్య స్వామి, పరవశయతి మే హృత్స్ఫోరయత్యంగమంగం, మీ పరిచర్య చేసేటువంటి భాగ్యం కలుగుతున్నందుకు గాను నా హృదయం పరవశించిపోతున్నది. స్ఫోరయతి అంగమంగం, అంగాంగము కూడా ప్రతి అవయవము కూడా ప్రకాశిస్తున్నది, పరమానందంతో అది పులకించిపోతున్నది. పరవశయతి మే హృత్స్ఫోరయత్యంగమంగం పులకయతి శరీరం, శరీరం మొత్తం కూడా పులకించిపోతున్నది. మీలయత్యక్షియుగ్మం, ఆనందంతో ఆ పారవశ్యంతో పారవశ్య భారంతో కనులు మూతపడుతున్నాయి. ఒక దివ్యభావం కలిగినప్పుడు, పరమానందం కలిగినప్పుడు ఆ ఆనందానికి ఆ భావానికి కనులు మూతలు పడటం సహజం. అలా ఈ జగద్గురువు రామానుజాచార్యుల వారి పాద పద్మములను సేవించే భాగ్యం కలిగినందుకు గాను ఈయనకు శరీరమంతా పులకించిపోతూ హృదయం పరమానందంతో తేలిపోతూ ప్రతి అవయవము కూడా అది స్ఫోరయతి, అది ప్రకాశిస్తూ పులకించిపోతున్నది. జడయతి కరణాళిం, ఇంద్రియాలన్నీ కూడా ఒక్కసారిగా వాటి వాటి పనులు చేయటం అనేది మానివేశాయి, స్తంభించిపోయినాయి. ఒక్కసారి చెవులకి ఏమీ వినబడటం లేదు, ఈ చేతులకి ఆడటం లేదు, కాళ్ళు ఆడటం లేదు, అవి ఒక్కసారిగా స్తంభించిపోయినాయి. ఒక్కసారి ఇంతటి మహాపురుషునకు, ఈ జగద్గురువునకు సేవ చేసే భాగ్యం కలిగింది కదా అనేటువంటి స్థితిలో ఈయన యొక్క శరీర స్థితి ఇలా ఉన్నది. జడయతి కరణాళిం శ్రీయతీశాంఘ్రియుగ్మే పరిచరణ సుఖాప్తే కాంతి రుత్పద్యమాన. ఆ పరిచర్య అనేది ఇంకా చేయటం మొదలు కాలేదు. పరిచర్య చేసేటువంటి ఆ భాగ్యం అనుగ్రహం మాత్రం కలిగింది. ఇక ఆ గురుదేవుల దగ్గరకు వెళ్ళాలి, ఆయనను సేవించటం అనేది ఇక జరగాలి. ఆ సేవాభాగ్యం కలిగినటువంటి స్థితిలోనే తన్మయత్వం కలుగుతూ పులకించిపోతూ ఏవేవో ఊహలతో ఇక నా జీవితానికి పరమానందము, సన్మార్గము, సద్గతి తప్ప మరింకేమీ లేవు. చేసినటువంటి పాపాలన్నీ పటాపంచలైపోయినాయి. ఎప్పుడైతే వారు అనుగ్రహించి శిష్యునిగా స్వీకరించి వారి పరిచర్యని చేసేటువంటి భాగ్యాన్ని కలిగించారో ఇక నా జీవితం వారి పాదపద్మాల దగ్గర తరించిపోతుంది అనే భావంతోనే ప్రతి అవయవము కూడా పులకించిపోతూ శరీరం, హృదయం, మనస్సు అన్నీ కూడా ఒకనొక మైమరపుతో ఆ గురుదేవులనే నిరంతరం స్మరిస్తూ అవి జరగబోయేటువంటి శుభాలను, ఆయన దగ్గరకు చేరటం, ఆయన బోధలు వినటం, ఆయన చెప్పింది చేయటం,
వీటన్నిటి ద్వారా కలిగేటువంటి సత్ఫలితాల్ని అందుకోవటం ఇదంతా ఊహించుకుంటూ ఆ ఊహలో ఒక పారవశ్య స్థితిలో జరగబోయే శుభాలకి ఒక కాంతి ఒక తేజం తనను ఆవహించినట్లుగా భావిస్తూ పరమానంద స్థితిలో ఆ గురుదేవుల యొక్క అనుగ్రహాన్ని ఆయన ఈ విధంగా కొనియాడుతూ అద్భుతమైన పాండితి ప్రకర్షతో ఆ భగవద్ రామానుజుల వారి యొక్క మహిమలను శిష్యవాత్సల్యమును తెలియజేస్తూ చక్కని శ్లోక రచన చేసి గొప్ప శతకాన్ని మనకు అందించిన విద్వత్ కవులు గురుభక్తి తత్పరులు శ్రీమాన్ తిరుమల పల్లేర్లముడి రామానుజ స్వామి వారు రచించిన శ్రీమన్నాథ శతకంలోని మరియొక శ్లోకం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం నమో నారాయణాయ. కృష్ణ ముకుంద మురారి జయ జయ గోవింద బృంద విహారి కృష్ణ ముకుంద మురారి జయ జయ కృష్ణ ముకుంద మురారి శ్రీ విష్ణు చిత్తకులనందన కల్పవల్లీం శ్రీరంగరాజ హరిచందన యోగ దృశ్యాం సాక్షాత్ క్షమాం కరుణయా కమలామివాన్యాం గోదామనన్య శరణ శరణం ప్రపద్యే గోదామనన్య శరణ శరణం ప్రపద్యే శివాయ గురవే నమః శ్రీమాత్రే నమః శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ శ్రీకృష్ణ శరణం మమాం శ్రీ గోదారంగనాథాభ్యాం నమః. దివ్యమైన తిరుప్పావయిలో అనగా శ్రీవ్రతంలో మంగళకరమైన నోములో 8వ రోజు అమ్మ గోదాదేవి గానం చేస్తున్నటువంటి దివ్యమైన పాశురమిది. ఇందులో కూడా ఒక గోపికను మేల్కొలుపుట అనగా ఒక దివ్యమైన ఆచార్యుని యొక్క కరుణకై ప్రార్థించుట కనిపిస్తున్నది. ఇక్కడ చెప్తున్న విషయం గత పాశురముల్లో అయితే వినబడలేదా అన్నది, అంటే శ్రవణం గురించి చెప్పారు. ఇక్కడ ఇప్పుడు ఇక్కడ మననం అనే విషయాన్ని ప్రస్తావన చేస్తున్నారు. కీల్వానం వెళ్ళిండ్రు ఎరుమై సిరువీడు మెయ్వాన్ పరందనకాన్ మిక్కుళ్ళ పిళ్ళైగుళం పోవాన్ పోగిన్రారై పోగామల్ కాత్ ఉన్నై కూవువాన్ వందు నిండ్రోం కోదుకుల ముడయ్య పావాయ్ ఎళుందిరాయ్ పాడి పరై కొండు మావాయ్ పిళందాని మల్లరై మాట్టియ దేవాదిదేవనై చెన్రు నాం సేవిత్తాల్ ఆవావెన్రు ఆరాయింద్ అరుళ్ ఏలోరం బావై. కీళ్వానం వెళ్ళెండ్రు, కీళ్ళంటే తూర్పు దిక్కు అని అర్థం. ఈ తూర్పు దిక్కునున్న ఆకాశము, వానం అంటే ఆకాశం, ఆ తూర్పు ఆకాశం అంతా కూడా వెళ్ళిండ్రు తెల్లబడింది, తెల్లవారుతున్నది, తూర్పు దిక్కంతా తెల్లబడింది. ఎరుమై సిరువీయుడు మెయ్వాన్ పరందన కాన్, ఇక గేదెలన్నీ కూడాను ఆ బీడుకి వెళ్ళాయి, పంట పొలాల్లోకి వెళ్ళాయి. దేనికంటే మెయ్వాన్ తినడానికి అప్పుడే వెళ్ళిపోయాయి, అవన్నీ కూడా మేతకు బయలుదేరే గేదెలు. అంటే తెల్లవారిన వాతావరణాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. ఆ సమయంలో ఈ తెల్లవారిందని నిన్ను మేల్కొల్పడానికి మేమొచ్చాం, పైగా నేనొక్కదాన్ని రావడమే కాకుండా ఇంకా స్నానానికి బయలుదేరుతున్నటువంటి వాళ్ళందరినీ ఆపి మరీ తీసుకువచ్చాను. మిక్కుళ్ళ పిళ్ళైగుళం అంటే మిగిలినటువంటి పిల్లలను, ఇక్కడ పిల్లలను అంటే ఆడపిల్లలను అని భావించవచ్చు. ఇక్కడ పిల్లతనం అంటే బాల అని అర్థం. అమాయకమైన నిష్కపటమైన భావాన్ని ఇక్కడ బాల అని అంటారు. నిష్కపటమైన భావంతోనే భక్తి సాధ్యమవుతుంది. అక్కడ కపటాలు తర్కాలు భక్తిలో ఉండవు. అందుకే జ్ఞానము భక్తి ఈ రెండు కూడా నిష్కపటత్వం ప్రధానంగా కలిగి ఉంటాయి. అందుకే పిల్ల అనేటువంటి భావం ఉన్నదే అది నిష్కపట భావనతో కూడినటువంటి భక్తుల్ని తెలియజేస్తుంది. మిక్కుళ్ళ పిళ్ళైగుళం అంటే మిగిలినటువంటి పిల్లల్ని కూడా పోవాన్ పోగిన్రారై పోగామల్ కాత్తు అంటే వెళ్ళిపోతున్నటువంటి వాళ్ళని మేము ఆపి ఇక్కడికి తీసుకువచ్చి నీ ఇంటి గుమ్మం ముందు నిలబడి గానం చేస్తూ ఉన్నాము అనగా ఇక్కడ భక్తులందరూ కూడా రకరకాలైనటువంటి భక్తిభావాలన్నింటినీ ఒక చోట సమకూర్చుకుని ఆచార్యుని ఆశ్రయించి ప్రార్థన చేస్తున్నటువంటి భావం ఇక్కడ మనకు కనబడుతున్నది. అయితే నా ఇంటి ముందుకొచ్చి నిలబడవలసిన అవసరం ఏమున్నది అంటే నీకు ప్రత్యేకత ఉన్నదమ్మా, అది కోదుకలముడై పావై అంటే కుతూహలము కలిగిన ఓ పిల్ల అని. ఏమిటా కుతూహలం? ఆ భగవద్ అనుభూతికి సంబంధించిన కుతూహలం. మేమందరం కూడా కృష్ణానుభూతి కోసం తప్పిస్తూ ఉన్నాం, నువ్వు కృష్ణుని పట్ల కుతూహలము కలదానవు, ఆయన పట్ల తీవ్రమైన ఆసక్తి కలిగిన దానవు. ఇక్కడ కుతూహలం అంటే తీవ్రమైన ఆసక్తి.
మేము ఇప్పుడు సాధనలో ప్రవేశించాం, నువ్వు సాధనలో పండిపోయావు, అందుకే నువ్వు బాగా కుతూహలం కలిగిన దానవు. అటువంటి నువ్వే మాకు మార్గదర్శకం చేయాలి. ఎలుందిరాయ్ అంటే మేల్కొనుము అని అర్థం. పాడి పరై కొండు అంటే మనం నోరారా కృష్ణుని యొక్క దివ్యగుణములను గానం చేసి పరమును పొందుదము. ఇక్కడ పరై కొండు అంటే పరాన్ని పొందడం. దీనికి వ్యాఖ్యాత తెలియజేసిన విషయం ఏంటంటే పర అనేది ఒక వాద్య విశేషం అన్నారు. పరవాద్యము అంటే ఇక్కడ బ్రహ్మ విద్య అని అర్థం తీసుకోవచ్చు. పరము అంటే ఉత్కృష్టమైనది అని అర్థం. ఇక్కడ ఉత్కృష్టమైనది ఏంటి? పరమాత్మ ప్రాప్తే, పరప్రాప్తి, పరమ పదప్రాప్తి. ఆ పరమపదాన్ని మనం పొందాలి. దానికి సంకీర్తనం గొప్ప మార్గం గనక గానం చేసి ఆ భగవాన్ అనుగ్రహం పొందాలి అని చెప్తున్నది ఇక్కడ గోదాదేవి. ఆ తల్లికి నమస్కరిస్తూ ఆండాల్ తిరుబడగలే శరణం. ఓంకార పంజర సుఖీం ఉపనిషదుధ్యాన కేళికలకంఠీం ఆగమ విపిన మయూరీం ఆర్యాం అంతర్విభావయే గౌరీం. శివాయ గురవే నమః, శ్రీమాత్రే నమః, శ్రీ విష్ణురూపాయ నమః శివాయ, శ్రీ ఉమాయై నమః. శీతోపి సందీపయతి స్మరాగ్ని. నీ కనుచూపులు చల్లగా ఉన్నప్పటికీ వేడిని పుట్టిస్తున్నాయన్నారు. చాలా విశేషమైన అంశం. చల్లని వేడిని పుట్టించం, కానీ చల్లని నీ చూపులు వేడిని పుట్టిస్తున్నాయి. ఇది పరస్పర విరుద్ధము అని అంటారు. ఇక్కడ ఎక్కడ వేడిని పుట్టిస్తున్నాయంటే హరస్య అనే విశేషాన్ని చెప్పారు. ఇక్కడ చల్లగా ఉన్నప్పటికీ నీ చూపులు శివునిలో మోహమనే అగ్నిని రగుల్చుతున్నాయమ్మా అన్నారు. అటువంటి దివ్యమైన నీ కటాక్షములు మమ్మల్ని రక్షించుగాక. కర్ణానికి దగ్గరగా ఉన్నప్పటికీ ధర్మానికి శత్రువు కాదు. కృష్ణుడు అయినప్పటికీ నకులుని రక్షింపవు. చల్లగా ఉన్నప్పటికీ శివుని యందు మోహాగ్నిని జ్వలింపజేస్తున్న నీ కటాక్షములు మమ్మల్ని రక్షించుగాక. ఇది కవితాపరంగాను రమ్యమైన చమత్కారాలతో చెప్పిన భావాలు ఇక్కడ కొన్ని గ్రహించాలి ఇందులో ఆంతర్యాన్ని. మొదటిది ఇక్కడ విశేషమైన అంశం ఏమిటంటే అమ్మవారి యొక్క నేత్రములు ధర్మానికి మిత్రములుగా ఉంటాయి. అదేవిధంగా పరంపర కలిగిన వారిని మాత్రమే కాపాడుతున్నాయి. అందుకే సాధకుడు ఎప్పుడూ ఒక సంప్రదాయ పరంపరను అనుసరించి సాధన చేయాలి. అప్పుడు అమ్మవారి కటాక్షానికి నోచుకుంటాడు. అదేవిధంగా శివుని సైతము ప్రేరేపిస్తున్నాయనే మాట ఇక్కడ ఉన్నది. అది అమ్మ కటాక్షాలు మనకు లభిస్తే శివుని కృప కూడా లభిస్తున్నది. ఆ శివుణ్ణి కూడా ఆకర్షించగలిగే చూపులు గనక. ఇటువంటి భావం లోపల దాగి బయటకు ఒక కవితా చమత్కారం కనబడుతున్నది. అటు తర్వాత శ్లోకంలోకి ప్రవేశిస్తున్నాం. ఇది ఒక దివ్యమైనటువంటి శ్లోకం. ప్రతిదానిలో కవిత్వంతో పాటు అద్భుతమైన బోధ ఉంది. అది విశేషమైన అంశం గణపతి ముని గారి కవిత్వంలో. అయం కటాక్షస్తవ తోయవాహ కారుణ్యకాలే పరిజృంభమాణ గృహేషు లీనాన్ సుఖినో విహాయ నిరాశ్రయాన్ సించతి విశ్వమాత. విశేషమైన కవిత్వం ఇది. సాధారణంగా మబ్బు పట్టి వర్షం కురిస్తే ఇంట్లో ఉన్నవాళ్ళకి ఆ వర్షం ఏమీ చేయదు. అంటే ఇళ్లల్లో కూర్చున్న వాళ్ళు వర్షానికి తడవరు. నిరాశ్రయాన్ ఏ ఆశ్రయము లేని వారు ఆ వర్షానికి తడిసిపోతారు అన్నారు. అలాగే అమ్మవారి యొక్క కటాక్షము ఇక్కడ మబ్బుతో పోల్చబడుతున్నది. మబ్బు వర్షించాలంటే కాలం రావాలి. ఎప్పుడు పెడితే అప్పుడు వర్షాలు రావు, కాలం రావాలి. అలాగే అమ్మవారి కటాక్షమనే మబ్బు కురియాలి అంటే కారుణ్యమనే కాలం రావాలి అన్నారు. అంటే అమ్మవారికి దయ పుడితేనే ఆ కటాక్షం మనపై కురుస్తున్నది. అందుకే కారుణ్యకాలే పరిజృంభమాణ తవ కటాక్షతోయవాహ. తల్లి, నీ కటాక్షమనే మబ్బు కారుణ్యమనే కాలంలో విస్తరించి కురుస్తున్నది. ఆ కురుస్తున్నప్పుడు గృహేషు లీనాన్ సుఖినో విహాయ, ఇళ్లల్లో కూర్చున్న వాళ్ళని విడిచిపెట్టి నిరాశ్రయాన్ సించతి, ఏ ఆశ్రయము లేని వారిని తడుపుతున్నదమ్మా అన్నారు. ఇందులో ఉన్న భావాన్ని పరిశీలించాలి. సాధారణంగా వర్షం పడితే ఇంట్లో ఉన్న వాళ్ళని ఎవరిని తడపదు, బయట ఏ ఆశ్రయం లేని వాళ్ళు తడిసిపోతుంటారు. అలాగే అమ్మవారి కటాక్షం కురియాలి అంటే ఇంట్లో ఉన్న వాళ్ళకి దొరకదట. అంటే అంతరార్థం ఏమిటి అంటే గృహవ్రతులై ఎవరైతే ఉంటారో సంసారంలో మునిగిపోయి ఈ సంసార సుఖములే సత్యములనుకుని ఈ విషయవాంఛలపై లోభపడి ఎవరైతే ఉంటారో వారు అమ్మవారి కటాక్షానికి నోచుకోరు. గృహాన్ విహాయ, ఇంటిని విడిచిపెట్టి వెళ్ళిన వాళ్ళు అంటే వైరాగ్యవంతులు అని అర్థం. ఇక్కడ ఈ విషయ సుఖాలను పరిత్యజించి వైరాగ్యవంతులై నిరాశ్రయులై ఎవరుంటారో, ఇది చాలా అద్భుతమైన మాట. నిరాశ్రయులు, ఏ ఆశ్రయము లేనివారు అంటే అర్థం ఏంటంటే అమ్మవారు తప్ప ఇతరములు వేటిని అంటుకోనివారు, అన్యములను ఆశ్రయించని వారు,
ఇదే అనన్యాశ్చింతయంతో మాం యజనా పర్యుపాసతే అని కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పినవారు. అనన్య భక్తులు అంటే భగవంతుడు తప్ప అన్యమేమీ పట్టని వారే నిరాశ్రయులు, వాళ్ళని ఏకాంతిక భక్తులు అంటుంది శాస్త్రం. ఇది మహాభారతంలో భీష్మ పితాంహుడు భక్తిలో ఏకాంత భక్తి చాలా ముఖ్యము అన్నారు. దీనినే భక్త ఏకాంతినో ముఖ్యా అంటాడు నారద భక్తి సూత్రాల్లో. ఇదే విషయాన్ని కృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఏకభక్తిని విశేషతే అని చెప్పారు. ఇక్కడ ఈ ఏకాంతిక భక్తి అనేది చాలా గొప్ప మాట. మనం గుడి దగ్గరికి వచ్చేటువంటి అక్కడ కొట్టుకుంటూ క్యూల్లో తిరిగే వాళ్ళని కూడా భక్తులారా అని పిలుస్తూ ఉంటారు. కానీ అందులో ఒక్క భక్తుడు దొరికిన అదృష్టమే, దొరకడు అక్కడ. ఏకాంత భక్తులు వేరు, ఈ కొబ్బరికాయలు కోరికల భక్తులు వేరు. ఏకాంత భక్తిలో అసలు కోరిక అనేది ఉండదు. భగవంతుడు తప్ప అన్యమేమీ లేని భక్తి ఏకాంత భక్తి, దానికి ముఖ్య భక్తి అంటారు. అలాంటి భక్తి లభించిందా అదే ముక్తి, మరేం కావాలి. అలాంటి ఏకాంత భక్తులే నిరాశ్రయులు, వాళ్ళకి ఇంకా ఏ ఆశ్రయము లేదు. వాళ్ళకి మరి దేన్ని ఆధారపడి ఉండరు భగవత్తత్వం తప్ప. అలాంటి వాళ్ళు గృహాలను విడిచిపెడతారు. గృహాలను విడిచిపెడతారు అంటే వాళ్ళు గృహవ్రతులు కారు. గృహవ్రతులు అనే మాట భాగవతం చెప్తున్న అద్భుతమైన మాట. అచ్చపుచీ కటింబడి గృహవ్రతులై విషయప్రవిష్టులై చచ్చుచు పుట్టు చున్మరల చర్విత చర్వణులైన వారికి చెచ్చర పుట్టినే పరులు చెప్పిననైన నిజేచ్ఛనైన ఏమిచ్చిననైన కానలకు ఏగిరినైన హరిప్రబోధముల్ అంటాడు ప్రహ్లాదుడు హిరణ్యకశిపునితో. అచ్చపు చీకటిని బడి, మొత్తం తెలుగు సాహిత్యంలో అచ్చపు చీకటి అనే పదం అద్భుతమైన పదం, పూర్తి తెలుగు పదం. అచ్చపు చీకటి అంటే ది ప్యూరెస్ట్ డార్క్నెస్, అంటే సంపూర్ణమైన అజ్ఞానం. అజ్ఞానంలో పడినవాడు గృహమే ప్రపంచమని దాని చుట్టూ తిరుగుతుంటాడు. వాడికి ఎన్ని జన్మలెత్తినప్పటికీ కూడా పరమేశ్వర జ్ఞానం రాదు. అది గృహవ్రతులకు అమ్మవారి కటాక్షం లభించదు. ఆ గృహవ్రతం విడిచిపెట్టి ఎవరు వైరాగ్యంతో అనన్య భక్తితో ఆశ్రయిస్తారో అటువంటి ఏకాంత భక్తులకు మాత్రమే కారుణ్యము చేత అమ్మవారి కటాక్షము వర్షిస్తున్నది అని అద్భుతమైన భావాన్ని ఇక్కడ ఆవిష్కరించారు. భక్తులకు మాత్రమే లభించే అమ్మ కటాక్షాలను ఆశ్రయిస్తూ సర్వం శ్రీమాతృ చరణారవిందార్పణమస్తు. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి. శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. నారదుడు భాగవత ప్రచారంతో లోకమంతా భక్తిని స్థాపించాడు. దేవవాణి సత్యమైంది. భక్తిపుత్రులైన జ్ఞాన వైరాగ్యాలు తిరిగి యవనాన్ని పొందారు. భక్తి జ్ఞాన వైరాగ్యాలు ముగ్గురు సుఖంగా ఆనందంగా ఉన్నారు. ఇది పద్మపురాణంలోని శ్రీమద్ భాగవత మహత్యం. భక్తి జ్ఞాన వైరాగ్యాలు లేని సమాజాన్ని ఊహించుకుంటూనే భయంగా ఉంటుంది కదా. లోకం సుఖంగా సంతోషంగా ఉండాలనే సంకల్పంతో సంపూర్ణంగా భాగవతాన్ని విందాం, భగవంతుడి అనుగ్రహాన్ని పొందుదాం. ఇక భాగవత ధ్యాన శ్లోకాలను చెప్పుకొని శ్రీమద్ భాగవతంలోకి ప్రవేశిద్దాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. యోగీంద్రాయ నమస్తస్మై శుకాయ బ్రహ్మరూపిణే సంసార దర్పదష్టం యో విష్ణురాతమముచత్ కాలవ్యాళముఖాగ్రాస త్రాస నిర్నాశహేతవే శ్రీమద్భాగవతం శాస్త్రం కలౌ కీరేణ భాషితుం సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నుమః. జన్మాధ్యస్య యతోన్వయాది తరతశ్చార్దేష్వభిజ్ఞ స్వరాట్ తేనే బ్రహ్మహృదాయ
आदि कवये मुह्यन्ति यच्छूरयः तेजो वारी मृदाम यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्त कुहकं सत्यं परं धीमहि। ఈ జగత్తులోని పదార్థాలన్నిటిలోనూ ఉనికి అనేది ఉన్నది, కానీ ఒక పదార్థంలో మరొకటి ఉండటం లేదు. కనుక ఈ జగత్తు సత్స్వరూపమైన పరబ్రహ్మ వస్తువు నుండి పుట్టి దానిలోనే స్థితిని పొంది అందులోనే విలీనమవుతుందని తెలుస్తుంది. సర్వజ్ఞుడు మరియు ఏ అపేక్ష లేకుండా తానే స్వయంగా ప్రకాశించేవాడైనటువంటి ఆ పరమాత్మ తన హృదయ సంకల్పంతో చతుర్ముఖ బ్రహ్మను వేదాన్ని తెలియజేశాడు. అంటే చతుర్ముఖ బ్రహ్మకు వేదాన్ని తెలియజేశాడు. ఆ పరమేశ్వరుడి విషయంలో గొప్ప గొప్ప పండితులు కూడా మోహాన్ని పొందుతున్నారు. సత్తయే స్వరూపంగా గల పరబ్రహ్మ నుండి అగ్ని, నీరు, భూమి ప్రకటమైనట్లుగానే వాటి కార్యరూపమైన ఈ ప్రపంచం కూడా వాస్తవంగా లేకపోయినా గోచరమవుతుంది. చైతన్య స్వరూపుడైన ఆ పరమేశ్వరుడికి మాయా మరియు దాని దోషాలు అంటనే అంటారు. అంటే ఆ దోషాలను ఆయన పోగొడతాడు. అటువంటి సత్యస్వరూపుడైన పరబ్రహ్మను ధ్యానిస్తున్నాను. ధర్మ ప్రోజ్జిత కైతవోత్ర పరమో నిర్మత్సరాణాం సతాం వేద్యం వాస్తవమత్ర వస్తు శివదం తాపత్రయోన్మూలనం శ్రీమద్భాగవతి మహాముని కృతే కింవా పరైరీశ్వరః సద్యో హృద్యవరుధ్యతేత్ర కృతిభిః శుశ్రూషు విస్తత్క్షణాత్. మహాముని అయిన వేదవ్యాస మహర్షి చేత రచింపబడిన ఈ శ్రీమద్భాగవతంలో కర్మఫలత్యాగం అనే గొప్పదైన ధర్మం బోధింపబడుతుంది. మాచ్చర్యం లేని సజ్జనుల చేత తెలియబడేది నిత్యసత్యమైనది, మేలు చేసేది, తాపత్రయాన్ని పోగొట్టేది అయినటువంటి ఆ పరబ్రహ్మ వస్తువు ఇందులో బోధింపబడింది. ఇతర శాస్త్రముల చేత ఈశ్వరుడు వెంటనే హృదయంలో స్థిరంగా నిలబడుతున్నాడా? లేదు కదా. అయినా కూడా ఈ భాగవతంలో శ్రద్ధగా శ్రవణం చేయాలి అనే కోరిక గల పుణ్యాత్ముల చేత శ్రవణం చేసిన మరుక్షణంలో పరమేశ్వరుడు హృదయంలో స్థిరం చేసుకోబడుతున్నాడు. నిగమకల్పతరోర్గళితం ఫలం శుకముఖాదమృత ద్రవ సంమితం పిబత భాగవతం రసమాలయం ముహురహోరసికా భువి భావుకాహ. బ్రహ్మానందమనే రసంతో నిండి ఉన్న ఈ భాగవతమనే పండు వేదమనే కల్పవృక్షం నుండి శుఖముఖం ద్వారా, చిలుక ముక్కు ద్వారా నేలపై జారిపడింది. ఇది చాలా ఆశ్చర్యం. రసం తెలిసి రసంలో శ్రద్ధగల భక్తి భావనతో నిండిన హృదయం కల ఓ జనులారా, రసంతో నిండిన ఈ పండును మోక్షం లభించేంత వరకు మళ్ళీ మళ్ళీ తింటూ ఉండండి, ఆస్వాదిస్తూ ఉండండి. ఇక్కడి వరకు భాగవత గ్రంథాన్ని, దాని గొప్పదనాన్ని మంగళ శ్లోకాల ద్వారా తెలుసుకున్నాం. ఈ భాగవతం
సుఖముఖం ద్వారా ప్రాప్తించిందని కూడా చెప్పుకున్నాం కదా. అంటే చిలుక రుచి చూసిన పండు రుచిగా ఉంటుందని లోకంలో ప్రసిద్ధి. ఇది సుఖ మహర్షి అనుభవించిన భాగవతమనే పండు. దీనిని పట్టుకున్న వారికి పంచేంద్రియాలు తృప్తి చెంది ఆత్మానందం సిద్ధిస్తుంది. భాగవతం పారాయణం జరిగే ప్రదేశాలు ఇళ్ళు అన్నీ కూడా శాంతంగా ఉంటాయి. లక్ష్మి కడతో ఉట్టిపడుతూ ఉంటుంది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. ఈ ప్రథమ స్కంధంలో 19 అధ్యాయాలు ఉన్నాయి. మొదటి అధ్యాయంలో నైమిష క్షేత్రంలో శ్రీమద్ భాగవత విషయాన్ని గురించి శౌనకాది మహర్షులు సూత మహర్షిని ప్రశ్నించటం అనే విషయం తెలుపబడింది. ఎల్లప్పుడూ చైతన్యమే స్వరూపంగా గల శ్రీ మహావిష్ణువు యొక్క లేదా దేవతల యొక్క క్షేత్రమైన నైమిషారణ్యమందు శౌనకుడు మొదలైన మహర్షులు స్వర్గలోకంలో గానం చేయబడేవారు మరియు భక్తుల చేత సదా ధ్యానించబడేటువంటి వాడు అయినటువంటి శ్రీ మహావిష్ణువును తెలుసుకోదగిన వారై 1000 సంవత్సరాలు సాగే సత్రయాగాన్ని సంకల్పించారు. ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ.